నిశితతలే ప్లీజ్ ఓకే పిల్లలు మా చార్జర్స్ తీసుకుందాం రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది సో స్టార్ట్ చేసుకుందాం మీ ప్రార్థనలతో స్టార్ట్ చేసుకుందాం ఎవరు ప్రేయర్ చేస్తారు ఇవాళ ఇవాళ మన మధ్యలో ఎవరున్నారబ్బా ఎవరున్నప్పుడు జ్యోతి హ్యాండ్ రేస్ చేసింది జ్యోతి అక్క ఏసక జ్యోతి అక్క ప్రార్థన చేస్తారు పిల్లలు ఏకీభవించండి అందరు మీ పొజిషన్స్ వచ్చేయండి మరి 3, 2, 1 చెప్పాలా లేదంటే మీరు వచ్చేస్తారా వచ్చారు మరి రియా 3, 2, 3 ప్రార్థిస్తారో వారి మధ్య నేను శిలిపించిన దేవానికి వందనాలు ఏసయ్యా ఏసే మరి నా ప్రభు ఇలా మేమందరం కూడి నా ప్రభు నీ నామంలో ప్రార్థిస్తున్నామంటే అది నీ ఇచ్చిన గొప్ప కృప నా ప్రభు అందుని బట్టి నీకు వందనాలు వేసి దినాన్ని చూడకు ఎంతో మంది నశించిపోయి ఉన్నారు వారి కంటే మేము శ్రేష్ఠులు గొప్ప వైపు కాదు నా ప్రభు అయినప్పటికీ మమ్మల్ని ఎంతో ప్రేమించిన దయచేసి బట్టి నీకు వందనాలు వేసాం మరి మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోతుండగా నా ప్రభు నీ ఆత్మకార్యాన్ని జరిగించండి వేసి ఆ నుంచి అంత వరకు నీ యొక్క కాపుదలని అధ్యక్ష వహించమని అడుగుతున్నాం దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి నా ప్రభు యాక్షన్ సాంగ్ విషయంలో మరియు హోంవర్క్ చెకింగ్ విషయంలో ప్రతి దాంట్లో నా ప్రభు అనేది సహాయం దయచేయండి మరియు నా ప్రభు చెప్పి వారిని దీవించండి ఆశీర్వదించండి వాళ్ళకి నోటి దూరగా నా ప్రభు అని ఉండి వాళ్ళతో మాతో వారి ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం దేవానికి వందనాలు ఏసే మరి మరి నా ప్రభు సండే స్కూల్లో మేము ఎంతో మంది కొరుకున్న ప్రభు మరి కరోనా పాజిటివ్ అని ఎంతో మంది కొరుకున్న ప్రభు మేము ప్రార్థన చేసినప్పుడు మా యొక్క ప్రార్థనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా ప్రభు వెంటనే గొప్ప రిజల్ట్ ఇచ్చావు అందరిని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు జపిస్తున్నాం ఈ సండే స్కూల్ ద్వారా ఎంతో మంది నా ప్రభు నీలో బలపడ్డారు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా నా ప్రభు ఎంతో మంది స్థిరపడ్డారు నా ప్రభు అందరిని బట్టి నీకు వందనాలు ఇంకా ఈ సండే స్కూల్ ఇంక్రీజ్ అవ్వడానికి సహాయం దాయిచ్చింది ఇంకా అనేకులు రాగడానికి నీవే కృప అనుగ్రహించాడుచున్నాం దేవానికి వందనాలు నీ మహిమగంత ప్రభావాలకు పొందమన్నాడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ థాంక్యూ సో మచ్ నాన్న గాడ్ బ్లెస్ యు జ్యోతి ఓకే అలానే ఉండండి పిల్లలు మీ పొజిషన్స్లోకి ప్రారంభ ప్రార్థనలోకి కూడా వెళ్ళిపోతాం మన మధ్యలో ఉన్న పావని అక్క ప్రార్థన చేస్తారు పావని అక్క ఉన్నారా అక్క మీకు అనిపించట్లేదంట అక్క కలర్ కలర్ లో అయ్యయ్యో పావని అక్క వర్చువల్ తీసేయండి అసలు బాగా స్పేస్ ఓకే ప్రార్థన చేసేయండి పిల్లలు అన్మ్యూట్ చేసి లేదక్క తగిలింది వచ్చేసింది డైరెక్ట్ పిల్లలు ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడా మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ యేసయ్యా బంగారు పాదాలకు వందనములు స్తుతులు స్తోత్రములు నమస్కారములు కణతులు వినతులు సంస్కృతులు చెల్లించుకున్నాం తండ్రి ఇది మరే కాలం నుంచి ప్రభానైనా మీ కృపలో మీరు ఎక్కడ వచ్చారు మమ్మల్ని దాచి కాచి కాపాడిన దేవుడు తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఏ మంచి యోగ్యత లేని వారిని ప్రభు అయ్యా తండ్రి మా నీతి మా యథార్థతను చూసిన మృతికుడితో సమానంగా ఉన్నది తండ్రి తండ్రి మమ్మల్ని నువ్వు ఎంతగానో ప్రేమించావు దయ చూపించావు కరుణించావు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి సజీవులుగా మమ్మల్ని ఉంచావు దేవా మీకు వందనాలు సజీవులుగా ఉంది ప్రభు ఈ దినమని సాయంకాల సమయంలో ప్రభు మమ్మల్ని అందరినీ కూడా నేను మీ పాదసన్నిధిలోకి తీసుకువచ్చిన పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రతి దినం వల్ల ఈ దినము కూడా మమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి కీర్తించడానికి గణపరచడానికి ప్రభు అయ్యా మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రశస్తమైన సమయాన్ని బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ దినమునైనా కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకోబోతుండగా పరిశుద్ధాత్ముడ మీ సన్నిధి మీ సహవాసం మాకు తోడుగా ఉంచండి తండ్రి అయ్యా ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కానీ తండ్రి లేకుండా సహాయం చేయి కరెంట్ వల్ల కానీ ఎటువంటి నేను ఏ అపాయం కూడా నాయన తండ్రి ఏది కూడా నాయన తండ్రి జరగకుండా నీవు సహాయం చేయనైనా ప్రతి ఒక్క పరిస్థితిని నీవు అనుకూలపరచుతుంది మీకు వందనాలు ఎంతో మంది నైనా నూతనంగా బిడ్డలు వస్తున్నారు వారందరినీ మీరు దీవించండి ఇంకా రానై ఉన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి నాయన ఎంతమంది అయితే రాలేకపోతున్నారో వారిని మీరు నాయన పురుగొల్పండి తండ్రి మీరు ఉత్తేజపరిచి మళ్ళా తీసుకురమని మీ సన్నిధిలో బ్రతమాలు ఉంచినాం తండ్రి మీకు వందనాలు నాయన అయ్యా ఫోన్స్ ని కంప్యూటర్స్ ని ల్యాప్టాప్స్ ని అన్నిటినీ కూడా మీరు ముద్రించండి తండ్రి మీకు వందనాలు నాయన అయ్యా బిడ్డలు ఎంతో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ వస్తున్నారు దేవా మీకు స్తోత్రాలు నాయన ఇంకా రాబోయే దినాల్లో బిడ్డలు మీ మహిమ కొరకు నాయన తండ్రి ఒక పాత్రలో వాడబడటానికి సహాయం చేయమని అడుగుచు తండ్రి
ఈ జూమ్ మీటింగ్ ను మా కనెక్ట్ చేసిన నాయన జోషి అన్నని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి. అలాగే శాలిమయ్య గారి జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం నడిపించండి. మీరు అనుగ్రహించమని అడుగుచు మహోన్నతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని అంతటిని మీ కృపాస్తలకు సమర్పించుకుంటూ ఎంతమంది బలహీనంగా ఉంటున్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని మీ కృపలో బలపరిచి భద్రపరచుకుని తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో ఒక్కొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా మీ కృపాస్తలకు సమర్పణ చేసుకుంటూ మహోన్నతుడు సర్వోన్నతుడు దీవెనకర్త అయిన ఏసై పరిశుద్ధమైన ఉన్న అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు అందరు కూడా ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అందరు? ఎస్. ఓకే అందరు కూడా నించోవాలి. యాక్షన్ సాంగ్స్ అందరు చేయాలి, వచ్చేయాలి. మీ వీడియోస్ కూడా ఆన్ చేసేసుకోవాలి. మనమేమి ఓల్డ్ ఉమెన్ అండ్ ఓల్డ్ మెన్ కాదు కదా. అందరం కూడా యోగ్యులమే దేవుని చూపించుటకు, ఆయనని స్తోత్రం చెల్లించుటకు. మనం ఎంతైనా మన ఎనర్జీని యూజ్ చేయాల్సిందే, అవునంటారా? మరకపోయి మీ వీడియోస్ ఆన్ చేసేసుకోండి, మీ పొజిషన్స్ కొచ్చేయండి. దేవుని మేము పరిచేద్దాం. అర్హుడనా ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో, వాక్యాన్ని చదువుటకు అర్హుడనా ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. అలా అనొద్దు డియర్, అలా అనొద్దు. ఇసయ ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తివి. అలా అనొద్దు డియర్, అలా అనొద్దు. ఇసయ ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తివి. ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తి. అలా అనొద్దు అబ్బబ్బా, అలా అనొద్దు. యేసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తి. ఎంతైనా మాత్రం మనము అనుగుణమే పిల్లలు. మనల్ని ఎంచుకున్న దేవుడు మనల్ని అనుగుణంగా చేశాడు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం వాక్యము చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తున్నాడు, అలాగే ఆయన మనకి ఏది కావాలన్నా చేస్తూనే ఉన్నాడు. అంతకన్నా మించి ప్రేమను చూపించాడు. ఆ ప్రేమ మనము ఎంతో మనం పొందుకుంటూనే ఉన్నాం కదా. కాబట్టి మనము అనుకూలమే కదా. అవునా? ఎస్ సార్ నో? ఓకే అర్గులమ్మ, నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇంకోసారి చేసేద్దామా? ఎస్ చేద్దామా? అలా అనొద్దు, అలా అనొద్దు అని చెప్తాం. ఎవరైతే నేను అర్గులను కాను, అర్గురాలని కాను అన్నవాళ్ళు. ఓకే అర్హుడనా
ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో, వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. థ్యాంక్ యూ సో మచ్ మిన్ని అక్క, ఇంకోసారి ఆ మాట ఎవరు అన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు, మీ హోంవర్క్స్ ఏంటి? సెలీనా తల్లి హ్యాండ్ రేస్ చేస్తున్నావు. ఓహో, హోంవర్క్ కోసం హ్యాండ్ రేస్ చేస్తున్నావు. పావని అక్క, పిల్లలు రెడీ? మరి మీరు రెడీయా చూడడానికి? దానికన్నా ముందక్క, ఈరోజు కోహోస్ట్ జాయ్ చేస్తున్నాడు. ఈరోజు జాయ్ 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 కి టర్న్. పెద్ద జాయ్, చిన్న జాయ్? పెద్ద జాయ్. ఈ జాయ్ అక్క. మీరు మర్జ్ అయిపోతున్నారు, వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేయండి ప్లీజ్. ఓకే, స్పెషల్ ప్రోగ్రామ్. గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ సెలీనా. ఎస్ కంటిన్యూ. ప్రేజ్ ది లార్డ్ అక్క. ప్రేజ్ ది లార్డ్ సెలీనా. ప్రేబు కాక. ఓకే నాన్న. హోమర్ కాక. దోస్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మెనీ రైచియస్నెస్ టు many to righteousness they are the stars forever and ever. Daniel 12:3. yes, very good. Thank you, very good, very good, very good, very good, very good, very good. Thank you, Selina. Kesa nakka. Very good nana, very good. Thank you akka, praise Lord akka. Praise the Lord nana, God bless you. Okay, Marie, next ఎవరు వస్తున్నారు? బ్యూలా అండ్ మో. బ్లెస్ యు మోనా. మీరు ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ మెమరీ వర్డ్స్ అక్క. జాయిన్ అయ్యేటప్పుడు నేమ్ చేంజ్ చేసుకొని జాయిన్ అవ్వండి, ఫోన్ పేరు వస్తుంది. ఓకేనా? ఓకే అక్క. మెమరీ వర్డ్స్ అక్క. లైటింగ్ కూడా ఉంది వెనక కదా. హోంవర్క్ అక్క. వెరీ గుడ్, చాలా బాగా చేశావ్. గాడ్ బ్లెస్ నానా, బాగుంది, చాలా బాగా చేశావ్. మెమరీ వర్డ్స్ చెప్తా అక్క. చెప్పండి. బుద్ధిమంతులైతే జ్యోతులను పోలినారై
ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించువారు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రముల వల్ల నిరంతరము ప్రకాశించెదరు దానియేలు 12 అధ్యాయము 3 వచనము ప్రైజ్ లార్డ్ అక్క వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు మరి నిన్న అన్ని అధ్యాయాలు ఒకసారి రీక్యాప్ చేసుకున్నాం కదా మీకు అర్థమైందా అర్థమైంది అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ చెవులు చెప్పు నువ్వు నాకు ఒక్కదానికే చెప్పు ఒక్కదానికే చెప్పు అక్క ఇంగాక గోడా మొన్న గోడా కంప్యూటర్ నా మమ్మీ కొట్టింది అక్క అయ్యో మమ్మీ కొట్టిందా లెసన్ చెప్పేటప్పుడు వినాలి కదా మరి ఏం మమ్మీ అలా కొట్టద్దు మమ్మీ మాట చెప్తే వింటాం మమ్మీ మేము ఓకేనా ఇంకెప్పుడు కొట్టరు నేను ఓకే ఓకే రూతంజయ్ మళ్ళీ వస్తాం ఓకేనా ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క సుజయ్ సుహానా కుచ్చు హోంవర్క్ అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ దోస్ హూ ఆర్ షైన్ లైక్ ద బ్రైట్ ఫర్మెంట్ అండ్ హూ టర్న్ మెనీ టు రైచియస్నెస్ లైక్ ద స్టార్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ డిఫరెన్స్ డానియల్ 12:3 వెరీ గుడ్ నాన్న సుజయ్ వెరీ గుడ్ అక్కడ నేను చెప్పలేదు ఫాస్ట్ గా చెప్పేసింది కదా ఓకే అక్క అలా ఉండాలా ఎప్పుడు ఉంటారు అలాగు మొన్న చేస్తున్నావా ఇప్పటి నుంచే చెయ్యాలి ఓకేనా నక్షత్రం వలె ప్రసాదించుదరు
Daniel 2 3 Very good, Joy. Very good. Under Mari. Okay, na? Okay, Akka. Praise God, Akka. Very good, Nana. Praise the Lord. God bless you. Praise Lord, Akka. Akka, Praise the Lord. Akka, Ri? Akka. అక్క వేరే ఫోన్ లో ఉంది. ఏ నిన్న తోపేసిందా? ఆ నిన్న నెట్ అయిందా? ఆ నువ్వు మెమరీ వర్క్ నేర్చుకున్నావా? హోమ్ వర్క్ చేసావా? నీ స్టార్ ఏది? స్టార్ ఏది మచ్చులి? అబ్బో కలేదు. వెరీ గుడ్ చాలా బాగా చేసావు. పేరు రాసుకోండి. ఫైన్ రాసుకున్నావా? అక్క నెంబర్ చెప్తారా అక్క? చెప్పు చెప్పు. దోస్ మెనీ లైక్ ఫాస్ట్ ఫర్ ఎవర్ డానియల్ 12 3 3 Very good Nana 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 100 Very good Praise Lord Akka Very good Nana Lalita very good We start bomb you must pray cheyalu okay na Yesai vai panni Very good Nana God bless you Sesi Praise the Lord Sesi మెమరీ వర్స్ చెప్తాను అక్క డానియల్ 12 వర్స్ 3 అండ్ మెనీ దే దట్ టర్న్ అండ్ దే దట్ టర్న్ మెనీ టు రైచెస్నెస్ రైచెస్నెస్ లైక్ స్టార్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ డానియల్ 12 వర్స్ 3 దానియేలు 12:3 నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రము వలె ప్రకాశించుదురు దానియేలు 12:3 Daniel 12 verse 3. Praise Lord, Akka. Praise Lord. Praise Lord, Nana. Very good. Bomba, Akka. Priscilla, please. Very good. Priscilla, please. Akka, please. No, you can't say that. Praise Lord, Akka. Okay, praise. Okay, na? Praise Lord, Akka. Praise Lord, Nana. Praise Lord. ఆడుకుంటుందా శ్యామకు పిలుస్తున్నారండి పిలుచుకోక మళ్ళీ వస్తాము శ్యామలక్క విన్నారా శ్యామలక్క పిలుస్తున్నారు అసలు ఏంటి అయ్యయ్యో నీ మీద కంప్లైంట్ ఇచ్చేస్తుంది చెల్లి
ఏం ఆడుకుంటున్నావు నువ్వు? మరి ఎందుకు ఫాలో అవ్వట్లేదు? చూసావా, నువ్వు కూడా సండే స్కూల్కి అటెండ్ అవ్వాలని చెల్లి ఆశపడుతుంది కదా. మరి వచ్చి కూర్చుని పోలేగా. వర్క్ చేసావా? వర్క్ చేసావా? పోన్లే, చేయి పని పర్లేదు, వచ్చి కూర్చో, రోజు చేస్తావు కదా. వీడియోస్ ముందల్లా వంగకూడదమ్మా, ఆడపిల్లలు కదా మీరు. కూర్చుంటే కూర్చుని పోవాలి, లేకపోతే నుంచోవాలి. ఓకే, నేను ఇంగ్లీష్ లో చెప్తావా రియా? ఇంగ్లీష్ లో లార్జ్ ప్లేయర్ చేస్తాను అక్క. ఓకే, ఎప్పుడు చేస్తావు? ఈ రోజు ఖాళీ ఉందా బెన్నే? ఉందక్క. రియా ఈ రోజు చేద్దు గానే, ఎక్కడికి వెళ్ళకు. ఓకే అక్క. ఓకే, ప్రైజ్ ది లార్డ్. జాయిన్ చేస్తాను. అన్మ్యూట్ కొట్టరా, నాకు అవ్వట్లేదు. చెప్తారా? Daniel 12:3. మీరే రాసారా మమ్మీ రాసిస్తారా? వెరీ గుడ్ నానా. సరే, పాయింట్ పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. మీరే రాసుకోవాలి ప్రేయర్ పాయింట్స్. ఓకే, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సార్. ప్రేయర్ ఎవరి గురించి చేస్తారో చెప్పాలి. నీతి మార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకు నన్ను తిప్పుదురు వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు 12:3. వెరీ గుడ్. అనేకులు తిప్పాలన్నావు కదా, ఎవరి గురించి చేస్తారు? చేస్తారా? చేశానక్క. ఓకే నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. సూపర్ ఉన్నాయి.
ఏమైంది ఖ్యాతి ఎవరు కొట్టారు ఏమైందమ్మా దాన్ని ఓకేమ్మా ఖ్యాతి ఖ్యాతి బాబు ఖ్యాతి గ్రీష్మ గ్రీష్మ నువ్వే కదా ఖ్యాతిని తిట్టావు జ్యోతి నువ్వు కూడా తిట్టావు కదా ఇద్దరు సారీ చెప్పండి ఇద్దరు సారీ చెప్పండి ఖ్యాతికి చెప్పాలి ఇద్దరు చెప్పాలి చూడు చూడు ఖ్యాతి సారీ చెప్పింది జ్యోతి అక్క గ్రీష్మ చెప్పలేదు కదా గ్రీష్మ చెప్పావా అసలు అక్కడ ఏమి జరిగింది ఏం జరిగింది ఈ లోపు ఏం జరుగుతుంది ఒక మొట్టగా వేసేస్తున్నారు ఆమె ఇద్దరు కలిసి యాసి నీ ప్రాబ్లం ఏంటి ఎప్పటి నుంచి నేను వీళ్ళిద్దరు వేధిస్తున్నారు ఖ్యాతి స్మైల్ స్మైల్ ఖ్యాతి వాక్యం చెప్పనా జ్యోతకు చెప్పట్లేదా నీకు చెప్పటానికి అవునా దొరికేసింది ఏదేదో అవుతుంది అక్కడ ఫోన్ ఎవరు పట్టుకుంటున్నారు అసలు ఏమైంది జ్యోతి హలో చెప్పమ్మా వాడే ఎలిగి చెప్పట్లేదు ఏది మీరు ఇక్కడ మ్యూట్ లో ఉన్నట్టు కనబడుతుంది వాయిస్ ఎలా వినిపిస్తుంది ఇంకోటి ఉందా మేబీ నెట్వర్క్ లో ఏమో అక్క ఓకే ఖ్యాతి మరొకసారి హాయ్ అనే ప్రైజ్ లాడ్ చెప్పు అందరికి ఖ్యాతి బాబు నీ గురించి అందరూ ప్రేయర్ చేస్తున్నారు తెలుసా తెలుసా నీకు ఖ్యాతి సరే కొంతసేపు నాకు వస్తాం మరలా మీ దగ్గరికి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయంట అందులో ప్రత్యేకంగా ఖ్యాతికి చాలా అవమానకరమైన బాధ కలిగింది ఎందుకు కలిగింది ఇప్పుడు కలిగింది ఏమైందో మాకు చెప్పాలి ఇప్పుడు నిర్మల మరి కెమెరామెన్ ప్రజ్వల అండ్ శ్యామల మా ప్రతినిధి శ్యామల మేడం గారు మాట్లాడుతా ఉన్నారు కెమెరామెన్ సరిగ్గా మీరు తీసినప్పుడు మా ఖ్యాతి గారు మేము మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము కెమెరామెన్ గారు న్యూస్ రీడర్ గారు మరి మా వల్ల కావట్లేదు మేము చాలా విధాలుగా ప్రయత్నం చేసాము ఇక్కడ ఖ్యాతి బాధ ఏంటో మాకు తెలియలేకపోయింది బొంగుమూతి పెట్టారు అమ్మో కోపం వచ్చింది ఖ్యాతికి కోపం వచ్చింది మీద కోపం వచ్చింది ఖ్యాతి నవ్వుతున్నాడు జరుగుతున్నాయో మాకు నిలిపివేయడం అయినది నెట్ కనెక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ జరిగే పరిస్థితులను ఆపివేయడం అయినది లేదు లేదు ఇప్పుడే అందిన సమాచారం చెప్తాను అంటే వాడు హోంవర్క్ చేసుకున్నాడు అక్క చేసుకున్న తర్వాత నలిపే అంటే ఆటలో నలిపేసుకున్నాడు హోంవర్క్ నాకు సరిగ్గా రాలేదు మీదే బాగుంది అక్క వాళ్ళు నిన్నే మిమ్మల్ని కొడుతారు అని అంటున్నాడు అక్క అలా జ్యోతి గ్రీష్మ మీరంత చండాలంగా చేసుకున్నారేంటి ఖ్యాతి చూడండి ఎంత బాగుందో అసలు జ్యోతి పట్టుకున్న స్టార్ అసలు అందంగా లేదు మెరవట్లేదు ఏమి ఇప్పుడు అందరం ఒక మాట నేర్చుకుందాం చెప్పండి ఒక చేస్తాను ఇప్పుడు బ్యాడ్ వర్స్ వర్స్ట్ అంట కదా చిన్నదానికే వర్స్ట్ వాడేస్తే ఇంకా దానికంటే చెండాలో అనే మాట చాలా పెద్ద మాట చిన్నదానికి వాడేయకూడదు అన్నమాట గౌడ్ శ్యామలమ్మ ఆ విషయంలో మీరు మీ మాటను వెనక్కి తీసుకోవాలి ఓకే నేను అన్నానన్నా అంటే అస్సలు అదే అదే మీరు అన్నారు ఆ మాట చాలా భయంకరమైన దానికే వాడాలి మనం మీరు దేనికి వాడారు ఆ మాట విన్నప్పుడే నేను ఆన్ అయ్యాను ఎందుకు వాడేది
ఏమన్నా నాకు ఐడియా రావట్లేదు. ప్రజ్వల ప్రజ్వల ఆంటీ ఆంటీ ఏది ఏమన్నా చెప్పొచ్చా? అంటే జ్యోతి గ్రీష్మ మీ హోంవర్క్ అంత చండాలంగా ఉంది, ఇది బాగుంది అని అన్నారు అన్నమాట. ఆ మాట ఉపయోగించుకోవాలన్నా. పాదం చాలా పెద్దది, చిన్న వాటికి వాడకూడదు అన్నమాట. ఓకే అన్నారు. ఏమో మరి చండాలం అంటే చాలా పెద్ద మాట మాది, అంటే బాగాలేదు అంటే బాగలేదు అనేది చాలా చిన్న మాట. చండాలం చాలా పెద్ద మాట, మధ్యలో చాలా మాటలు ఉంటాయన్నమాట, బరువు ఎక్కువ దానికి. ఏమన్నా ఆ డిఫరెన్స్ అయితే నాకు తెలీదు. ఇటు బాగాలేదు అయితే ఇప్పుడు మీరు చెప్తారు కాబట్టి ఏదో ఉండుంటది అన్న దాని వెనక. కాబట్టి అందరు కూడా టీచర్స్ అండ్ పిల్లలు ఆ చండాలం అనే మాటను అంత ఫ్రీక్వెంట్ గా వాడద్దు, మనం అంత ఫ్రీక్వెంట్ గా వాడద్దు. బాగోలేదు, ఆ కొన్నిసార్లు అసహ్యంగా ఉందంట, అసహ్యం అనే మాట కూడా అంత త్వరగా వాడకూడదు. తెలుగు భాష చాలా పెద్ద భాష అన్నమాట, ఒక 20-30 పదాలు ఉంటాయి, అందులో ప్రతిదానికి ఒక పరువు ఉంటుంది. ఆ సిచ్యుయేషన్ లో ఆ సందర్భంలో ఆ పర్టికులర్ పదం వాడితేనే వీళ్ళు వాల్యూ అనమాట. అది మనం నేర్చుకోలేదు. ఒకటి మన తెలుగు భాష మీద కట్టుపోయింది కాబట్టి మనం అన్ని పదాలు వాడేస్తుంటాం కదమ్మా. అంటే మేము ఇక్కడ ఎక్కువ వాడతామన్న మాట మా సైడ్, లేకపోతే అలాగే మొన్న కూడా ఒక మాట మీరు ఎక్కువ అదే ఇప్పుడు ఇప్పుడు చెప్పడం ఎందుకు అన్న, మొన్న ఒక మాట కూడా నేను అంటే ఇటువైపు అనరు అలాగా అన్నారు. అలా ప్లేస్ని బట్టి ఉంటదేమో అన్న, మేము అనేది చాలా సార్లు వాడేస్తుంటాము. కామన్ గా వాడేస్తుంటాం మా సైడ్, అది పెద్ద ప్రాబ్లం కాదన్న. అయితే మరి అటువైపు ఎలా ఉంటుందో తెలియదు. అంటే యాక్చువల్ టోటల్ గా తెలుగు లాంగ్వేజ్ ప్రకారం అయితే చండాలుడు అంటారు. చండాలుడు అనే మాట విన్నారమ్మా? విన్నానన్నా. అంటే వాడు చేసిన పనులన్నీ చండాలం అనమాట. ఇప్పుడు ఖ్యాతి దగ్గరికి వెళ్దామన్న మళ్ళా. ఏడు ఖ్యాతి పాడాడు, ఎటువెళ్ళిపోయాడు అక్క? అయ్యో ఒకసారి పిలువు, దగ్గరలో ఉన్నాడా? ఇంకా రూమ్ లోకి వెళ్ళిపోయాడా? చెప్పు నెక్స్ట్ చూద్దాం అక్క. బెటర్ అక్క హోంవర్క్ అవని కనిపిస్తుంది. Many two righteousness, they are like the stars forever and ever. Daniel 12:3. Very good, Nana. Very good. God bless you both. Good. Oh my God! పెరిగారు ఇక్కడ, ఎవరు పెరిగిన వాళ్ళు? వాడి పేరు రాయలేదేంటి మరి? 1, 2, 3, 4 ఫోర్ నేమ్స్ ఒక్కరు చెప్పండి. రోజు తీసుకొస్తారా? ఫోన్లే ఉన్న రోజులు తీసుకురండి. హాయ్ అబ్బో చెప్తూ చెప్తున్నాను. చెప్పండి.
నడుచుకున్నట్లు ఎవరైతే అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు 12:3. ఎవరున్నారు? సూపర్. Those who turn many to righteous, they are like a stars forever and ever. Daniel 12:3. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Tamudu edi? Papa edi? Tamudu ba. Bayatiki vellaadu. Maa tamudu de. Okay, Nana. Bond, baache. Praise the Lord, Akka. Praise the Lord, Nana. God bless you. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Nishtha, Nishtha. Bonna, Nishtha. Bonna, Akka. Prayer notes, Akka. Okay, Nana. Homework and memory verse, Akka. Okay, very good. Tamali. Star, Akka. Very good, very good. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్పేసి దానియేలు 12:3 నీతి మార్గమును అనుసరించి నడుచుకొనట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు.
దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం. థాంక్యూ అక్క, థాంక్యూ. ప్రైజ్ టు నానా, చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. ఆశిష విఘ్న, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్. వెరీ గుడ్. ఏంజెల్ ఫీమేల్ కారు, మేల్ గా పిక్చర్ డ్రా. ఓకే నాన్న, ఓకే, బాగుంది, బాగుంది నాన్న, వెరీ గుడ్, బాగుంది. ఎనీ స్టార్ట్ చెప్పేసేయండి, ఇద్దరు కలిపి చెప్పేసేయండి. నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. Joycey and Dear, Josna, praise the Lord, Nana. Unmute yourself. Memory verse, Akka. Okay. Nana, me phone sleeping position la pettandi. Phone horizontal ga pettandi Nana, me phone addanga. Very good. Illa pettanu Nana. అండ్ పైన పెట్టుకోవాలి, పాకెట్ పెట్టి పైన పెట్టండి. ఓకేనా, కొద్దిగా పైన పెట్టేసుకోండి, మీ కాలు కనిపించొద్దు. కెమెరా పైకి పెట్టేసుకోండి. ఈసారి ఏం చేస్తారంటే ఒక పేట గాని ఒక బకెట్ గాని ఏదో ఒకటి తీసుకొచ్చుకోండి, దాని మీద ఫోన్ పెట్టుకోండి, వెనకాల బుక్స్ పెట్టుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యు తల్లి. మెమరీ వర్స్ చెప్తాం అక్క. చెప్పండి నాన్న, ఇద్దరు చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నీ రైట్నెస్, they are like the star forever and ever. Daniel 12:3. Praise the Lord. అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు నక్షత్రం వల్ల నిరంతరం ప్రకాశించదు. దానియేల్ 12వ అధ్యాయం 3వ వచనం. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు షారన్. చూపించండి, మీరు చెప్పేసేయండి. హలో ఖ్యాతి, ఖ్యాతి బాబు ఫేస్ అడబెట్టు, కెమెరా అడిదిప్పు. సేమ్ పలుకుతాడా చిన్న పిల్లోడు? పక్కనే ఉన్నారు అక్క. సర్లే, ఈ రోజు కొదిలే, అయితే రేపు మాట్లాడదాం. అంత కలిగాడు అంటే చాలా బాధపడ్డాడు. ఒకసారి చేసి పెట్టండి అమ్మా, తనకి రెండు స్టార్స్ వెరీ గుడ్ నానా. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరో వారు
నక్షత్రము వల్ల నిరంతరము ప్రకాశించదు. దానియ 12:3. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇల్లు టైం అయిపోతుంది, ఇంకెవరున్నారు? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న అలంకృత. ప్రైజ్ లార్డ్ అలంకృత. ఓ సూపర్ బాగుంది బాగుంది. ప్లీజ్ చెప్తామక్క. చెప్పండి. Those who turn many to righteousness, they are like the stars forever and ever. Daniel 12:3. Praise Lord, Akka. Praise Lord, Nana. Very good. All right, pillalu inkeru unnara? Angel inki nanu. ఏ తమ్ముడు పేరు ఏంటి? జోయల్. జాష్వా. హాయ్ హాయ్ జాష్వా. ప్రైజ్ ది లార్డ్. అమ్ము రాటు రాటు హోంవర్క్ పట్టుకొచ్చావా? వెరీ గుడ్, ఎక్సలెంట్. అబ్బు స్టార్స్ మాట్లాడమ్మా. పవన్ మంచి బిజీగా ఉన్నాడు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చేతులతో అన్నయ్య దగ్గర. మరి జాషువానికి ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా? జాషువా ఫ్రెండ్స్ ఉన్నారు నీకు తెలుసా? ఇక్కడ ఇప్పుడు హాయ్ అని ఒకసారి ఫ్రెండ్స్ ని. హాయ్ పిల్లలు, మీరు కూడా హాయ్ అనండి. జాషువాని హాయ్ అనండి. జాషువా విన్నావా? నిన్న అందరూ పిలిచారు, హాయ్ అన్నారు. రేపు కూడా రా, మళ్ళా పిలుస్తారు నిన్ను. హాయ్ చెప్తారు. ఓకేనా? ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ జాషువా. ఓకే జాయల్, గాడ్ బ్లెస్ యూ. అందరూ హోంవర్క్స్ చాలా బాగా చేశారు. అయితే మనకి 8 కి దానియేలు గ్రంథం నుంచి మనం ఇప్పటి వరకు ఎన్ని లెసన్స్ నేర్చుకున్నామో వాటన్నిటిని బట్టి రివ్యూ గేమ్ ఉంటుంది పిల్లలు. మీకు అర్థమవుతుందా పిల్లలు? దానియేలు గ్రంథం నుంచి మనం ఎన్ని అధ్యాయాలు అయితే నేర్చుకున్నామో అన్ని అధ్యాయాల నుంచి రివ్యూ గేమ్ ఉంటది, క్విజ్ టైం అన్నమాట. ఓకేనా? రెడీనా మరి మీ అందరూ? శ్యామక్క రెడీగా ఉన్నారు క్వశ్చన్స్ అడగడానికి. మనని మరి పాయింట్స్ ఇస్తారు. అడిగేద్దాం అడిగేద్దాం పిల్లలు. రెడీగా అందరు మీరు థమ్స్ అప్ చేయించండి. ఎవరైతే రెడీగా ఉన్నారో. ఎప్పుడు ఎప్పుడు క్విజ్ టైం? డేట్ చెప్పండి. అయితే మీకు చాలా ముందు చెప్పారు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. పాయింట్స్ కూడా మీకు లింక్స్ కావాలంటే నేను పెడతాను పిల్లలు. ఈ రోజు అన్ని కూడా వినండి. 8 కి మనకి రివ్యూ గేమ్ క్విజ్ టైం. ఓకేనా? ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు. అయితే లెసన్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు. ఓవర్ టు నిమ్మక్క. మిన్నీ అక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు చాలా చక్కగా చేశారు మీ హోంవర్క్స్. మీ స్టార్లు అన్ని కూడా చాలా చక్కగా షైన్ అవుతూ ఉన్నాయి. సో గుడ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. సో ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోతామా? వెళ్దామా అక్క?
లెసన్ చెప్పే వాళ్ళు ఎవరు రాలేదు మిన్ని అక్క. అయ్యో అక్క రాలేదు ఎలా మరి, పిల్లలు ఏం చేద్దాం, లెసన్ చెప్పేవాళ్ళు రాలేదు. అంతే ఇక సండే స్కూల్ కూడా మనం ప్రేయర్ క్లోజింగ్ ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇలా ఇలా మానేస్తే ఎలాగా, లెసన్ ఇచ్చిన వాళ్ళు రావాలి. మన కూడా అక్కడి నుంచే కొరక మేనేజర్ వచ్చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయారా మనవాడ, ఏం చేస్తున్నారా మనోడ, జార్జ్ రా మనోడు వచ్చాడు గాని ఆ మనోడు ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఇవ్వరు కథలు ఎంతగా అంటున్నాను, ఇవ్వరు ఎవరు నాకు కనిపించట్లేదు, ఆ జాయ్ మనోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, మనోడు ఒక్కసారి ఊరిళ్ళు ఇల్లు ఎలా ఉందో చూసినారా, ఒరే మనోడ రారా, ఈ మామ ఎక్కడికి వెళ్ళిపోయిందా, నుదురు పెట్టి వెళ్ళిపోయిందిరా, నాకు ఆకలి వస్తుందిరా, రే మనోడ రారా తొందరగా రా, ఎవరు రావట్లేదు జాయ్, వచ్చుకో తంత అందం పెట్టరా ఆకలి వస్తుంది నాకు, జాయ్ వస్తావా, సరే వీళ్ళు వచ్చేలోపు చిన్న ప్రార్థన చేసుకుందారా, దేవుడితో మాట్లాడదాం సరేనా, అందరూ కలిసి మోకరించండి ప్రార్థన చేద్దాము. ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా, ఇంతవరకు నాతో ఉన్నందుకు నీకు వందనాలు ఏసయ్యా, మా అందరితోనూ మాట్లాడమని అడుగుతున్నాను ఏసయ్యా, ఇంతమంది మన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చావయ్యా, నీకు వందనాలు, నీకు వందనాలు అయ్యా, కనికరించండి అందరితో కూడా నీవు మాట్లాడమని, మన వాళ్ళందరినీ నువ్వు దీవించమని, కూతుర్లు కొడుకులు మనవాళ్ళు అందరూ ఉన్నారు ప్రభా, అందరినీ నువ్వు దీవించి మా అందరితో కూడా మాట్లాడమని అడుగుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పిల్లలు అందరూ బాగున్నారు కదా పిల్లలు, ఈ రోజు నేను వచ్చాను ఎవరోనంట ఆబ్సెంట్ అయిపోయారంట, సరే ఇంకెవరు లేరు కదా అని నేనే మీ దగ్గరకు వచ్చాను చెప్పదామని, మరి నా మాటలు వింటారా పిల్లలు, నా మాటలు వింటారా, ముసలోడు వచ్చారు కదా అంతా వేస్తారా పిల్లలు, అయ్యో నా మాటలు కొంత వినండి పిల్లలు సరేనా, ఎవరో ఉన్నారు పిల్లలు, మీ నాన్నమ్మ ఎవరైనా ఉన్నారా, అమ్మమ్మ ఎవరైనా ఉన్నారా, వాళ్ళైనా నాతో మాట్లాడతారేమోనని, పిల్లలు వాళ్ళ వయసు అంత పిల్లలు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా పిల్లలు, హలో శ్యామల గారు నానమ్మ అక్కడే ఉన్నారు, ఓ అక్కడే ఉన్నారా, నాతో స్నేహం చేస్తారా, బ్లెస్సింగ్ కూడా వాళ్ళ అమ్మమ్మ ఉంది, అమ్మమ్మ గారు వయసు ఎంత మరి, 75 సంవత్సరాలు, 75 సంవత్సరాలు చాలా చిన్నది, ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా ఎక్కువ వయసు కలిగిన వాళ్ళు, ఎవరు మీ నానమ్మ అంటున్నారు వయసు చెప్పట్లేదు, చెప్పమ్మా మీ నానమ్మ వయసు ఎంత చెప్పమ్మా, 84, అది కూడా చిన్న వయసు, ఇంకా ఎవరైనా ఉన్నారా ఎక్కువ వయసు కలిగిన వాళ్ళు ఉంటే చెప్పండి, మన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, అక్క ఒకటే అవుతున్నా, మీ అమ్మమ్మ వయసు ఎంత చెప్పక్క, మీ అక్క మీ తాతయ్య వయసు ఎంత చెప్పక్క, కాసేపు ముత్తుట్లో ఆడుకుంటాం చెప్పక్క, ఇప్పుడు అక్క నాతో ఎవరు మాట్లాడట్లేదు అక్క, అక్క బాగుంది మిన్ని గారు చెప్పండి, మన వాళ్ళు ఎంత మంది మన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు నాతో మాట్లాడలేదు, నాకు చూపించి నేను మాట్లాడతాను, నిమ్మక్కని పంపిద్దామా సిద్ధాపురం, సిద్ధాపురంలో ఉన్నావా, అలాగే అయితే సిద్ధాపురం వెళ్ళి నేను చూసి వచ్చేద్దానులే మనవాడ, మంచి మాట చెప్తావు, ఏమో నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అనుకుని ఇక్కడికి వచ్చాను గాని నాతోటి వాళ్ళు కూడా ఎవరు లేరా, సరే మనవాడ నేను మీకు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను మనవాడ, వింటారా నా మాట, మైమర్చిపోయారు తాతయ్య నిన్ను చూసి, మనోరాళ్ళు అయితే ఇక్కడ చూడండి ఎంత మనవాళ్ళు ఎంత ముసలివాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తా ఉంటారు, ఎందుకంటే నాతో వీళ్ళకి మాట్లాడుతూ ఉంటారు, మీరు ఎప్పుడు నాతో మాట్లాడ, ఈ ముసలివాడు ఎప్పుడు ఏదో అడుగుతూ ఉంటాడు అని మీరు వెళ్ళిపోతున్నారు, మనవాడ రండి మనవాడ ఆకలి వేస్తుందంటే ఎవరు పెట్టట్లేదు మనవాడ, నేను అందుకే వీళ్ళతోనే నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నా, వీళ్ళు చూసారా ఎప్పుడైనా మీరు ఇలాంటి ముసలి వాళ్ళని చూసారా, పిల్లలు మనవాళ్ళు చూసారా,
మ్యూట్ లో ఉన్నా చూడు అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును ఎగిరిపోవునని మోషే ప్రార్థన చేశాడు. పిల్లలు పిల్లలు మనం అందరం కూడా ఇలాగే ప్రార్థన చేయాలి. పిల్లలు నాకున్న జీవిత కాలం అంతా కూడా మరి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. మీరు కూడా చేసుకుంటారు కదా పిల్లలు. దేవుడు నోవహుతో చెప్పిన మాటలు విందామా ఏం చెప్తారో పిల్లలు. మరి మీ నాన్నమ్మ ఎప్పుడైనా చెప్పిందా, మీ తాత ఎప్పుడైనా మీకు చెప్పారా మరోడా మరోడా చెప్పాడా లేదా మరోడా? అప్పుడు యెహోవా నా ఆత్మ నరులు ఎల్లప్పుడు వాదించదు. వారి తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారి జన్మలు 127 అవును పిల్లలు. ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎంతో భయభక్తులు కలిగి ఉండి వాళ్ళు చక్కగా జీవించారు. మనం కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే అలాగే ఉంటాము పిల్లలు. మనవడ మీకు అర్థమైందా? నీకు దేవుని ఆయుష్ కావాలంటే దేవుని ఎడలను భయభక్తి కలిగి ఉండాలి పిల్లలు. ఇక్కడ చూడండి, ఒక ఈయన పేరు మెత్తుషల. పిల్లలు పిల్లలు క్షమక్క మాట్లాడు పిల్లలు. మరి ఆ ఇప్పుడు మన దగ్గరకు వచ్చి చెప్తున్న విషయాలు ఈ పాటికి మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఇప్పుడే ఆకలేసింది, కొంత కొంత తినేసి వస్తాను ఇప్పుడే. ఓకేనా? ఓకే ఓకే, మళ్ళీ వస్తాను. అలాగే అలాగే, జాగ్రత్త అయ్యా. ఏమన్నా పట్టుకొని అక్కడ పక్కకి జరిగి వెళ్ళమ్మ, వెళ్ళండి. పడిపోతావు తాతయ్య, మళ్ళా పడిపోతావు తాతయ్య, జాగ్రత్త. ఓకే పిల్లలు, మరి మన దగ్గరకు ఎవరో వచ్చారు కదా కొత్త వ్యక్తులు కదా. మన సండే స్కూల్లో అన్ని వయసులో వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వరకు 70 సంవత్సరాలు వాళ్ళే పెద్దోళ్ళు అనుకున్నాం, కానీ ఈరోజు చూస్తే ఇంకా 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 పెద్దోళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరో కనిపిస్తున్నారు మనకి, చదివారా మీరు పేరు? ఎప్పుడన్నా విన్నారా? అక్కడ ఏమి రాసింది చదవండి. Oldest person in the world, Medusha. Oldest person in the world. Okay. మరి ఎవరు చెప్తారు? ఎవరు చెప్తానికి అర్థం చెప్పండి, మిగతా లెసన్ నాకు వద్దు. ఇక్కడ ఉన్నదానికి అర్థం చెప్పండి. రోహిణి కాదు, రోహిణి చాలా ఆటలకి వస్తుంది నీకు ఛాన్స్. ఎప్పుడు ఛాన్స్ రాని వాళ్ళకి ఇద్దాము. షారు నువ్వెప్పుడు మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడు షారు. బి షారు అవ్వట్లేదా నీకు? ఎక్కువ ఇయర్స్ బ్రతికారు. బ్రతికారు ఓకే. అంటే మరి మనకి ఇంకా మిగతా వాళ్ళు ఇంకా ఎవరైనా దగ్గర దగ్గరలో బ్రతుకుంటారా? ఏమైపోయావు అక్క బాబు ఇంతసేపు నువ్వు? అయ్యో ఇందాక వద్దాం అనుకున్నాను గానీ కొంచెం ఆలస్యం అయింది అక్క, పడుకుని పోయాను. లేట్ వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అక్క.
చూడు చూడు మా పిల్లలు నీ కొరకు వెయిట్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మెథుశల. ఎవరు ఈ మెథుశల ఎలా ఉంటారు ఏంటో మనం నేర్చుకుందామా పిల్లలు? ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అందరిలోకి తండ్రి బాగా బాగా వృద్ధుడైన వాడు కదా పిల్లలు, చాలా ఓల్డ్ మ్యాన్ కదా. మరి ఆయన ఏం చేశారు ఏంటో ఆయన గురించి ఏం రాయబడింది ఇప్పుడు తెలుసుకుందామా పిల్లలు? ఓకే. మెథుశల దినములన్నీ 969 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందాను. ఇతను వయసు ఎంత పిల్లలు? 969. ఇది ఆదికాండం 5:27 రాయబడింది. ఈయన పేరు మెథుశల. ఈయన చాలా వృద్ధి, అందరిలోకి వెళ్ళ పెద్దగా ఆయన అనమాట. ఓకే. ఎందుకు అన్ని సంవత్సరాలు ఈయన బ్రతికేశారు పిల్లలు? కానీ మరి ఇంకా ఎవరు కూడా అన్ని సంవత్సరాలు బ్రతకట్లే కదా. కొన్ని సంవత్సరాలు 100 దగ్గర 90 సంవత్సరాలు బాబు ఇంకెన్ని సంవత్సరాలు బాబు అని అనుకుంటాం. కానీ ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరములు ఈయన బ్రతికాడు. ఏంటి అసలు అర్థం ఏంటి మెథుశల అంటే? ఈటే గలవాడు. ఇంకా ఏమంటారు? మరణపు ఈటే. ఇంకా ఇతని మరణము తీర్పును తెస్తుంది. ఈ పేరు ఎందుకు పెట్టారో మనకు తెలియాలంటే ఇతని తండ్రిని గురించి కూడా మనం తెలుసుకోవాలి పిల్లలు. సరే తెలుసుకుందామా మరి ఎవరు ఈయన తండ్రి అసలు ఏంటో తెలుసుకుందాం పిల్లలు. ఓకే. హానోకు మెథుశలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను. హానోకు మెథుశలను కనిన తండ్రి. ఇప్పుడు ఎవరు పిల్లలు? మెథుశల డాడీ ఎవరు? హానోకు. ఈ హానోకు గురించి మనం చాలా సార్లు విన్నాం కదా. ఈయన దేవునితో నడుచుచు నడుచుచు అలాగలాగలాగా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటాం కదా పిల్లలు. ఎట్లాగంట ఒక రోజు వేసే వచ్చారు, దేవుడు వచ్చాడు, చక్కగా అతనితో మాట్లాడుకున్నారు, మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ 2 రోజులు ఇంకో కొంచెం దూరం వెళ్ళారు, మళ్ళీ ఎవరింటికి వాళ్ళు. అలా పిల్లలు మనం కూడా మన ఫ్రెండ్స్ తో అలా ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం మనకు అర్థం కదా. అలా అలా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఒక రోజు అలా దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగు. మనం కూడా నిత్యము దేవునితో సహవాసం చేసినప్పుడు మనం పరలోక రాజ్యంలో ఉంటాం కదా. దేవునితో నడిచే అనుభవం మనకు కావాలి. ఇప్పుడు మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాం పరలోక రాజ్యం అంటే కాదు, ఎవరైతే దేవుని ఎందుకు భక్తులు కలిగి ఉంటారో వాళ్ళదే పరలోక రాజ్యం. వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళగలిగే ఛాన్స్ ఉంటారు. కాబట్టి మనం దేవుని ఎందుకు భక్తులు కలిగి నడుచుకుందాం పిల్లలు. సరే అయితే ఇంకా ఏం రాయబడింది? హానోకు దినములను 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. అంటే ఇప్పుడు భూలోకంలో అతను ఉన్నప్పుడు జీవించాడు, ఆయన ఇక్కడ చనిపోలేదు పిల్లలు, ఆయన సమాధి చేయబడలేదు, కానీ దేవునితో వెళ్ళిపోయాడు కదా. దేవుడు అతనిని తీసుకుని పోయినప్పుడు ఎంత గొప్ప సంగతి కదా. ఆయన మరణం చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు పిల్లలు. మరి హానోకు దేవునితో నడిచిన వాడు గనక దేవుడు చేయబడి జల ప్రళయాన్ని ప్రవచిస్తూ ఈ పేరు పెట్టాడు. ఎందుకు పెట్టారు మెథుశల అని? ఆ పేరు ఎందుకు పెట్టారు అని అంటే హానోకు దేవునితో నడిచిన వాడు గనక దేవుడు చేయబోయే జల ప్రళయాన్ని ప్రవచిస్తూ ఈ పేరు పెట్టాను. అర్థమైంది కదా పిల్లలు. ఓకే. ఇక్కడ చూద్దాం ఆదాం గారి వయసు ఎంత? 930 సంవత్సరాలు. పిల్లలు మీరు చిన్నపిల్లలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే పెద్దవారి తర్వాత మీరు పెద్దవాళ్ళు ఏంటో మీకు బాగా అర్థం అవుతుంది. ఓకేనా? మీరు ట్రై చేద్దాం. తర్వాత సేతు, ఏనోజ్, కేనాన్, ఇలా వీళ్ళందరూ ఒక్కరి తర్వాత ఒకళ్ళు కదా. ఇతని వయసు ఎంత పిల్లలు? 930 సంవత్సరాలు ఆదాం గారి వయసు. అయితే ఇక్కడ మెథుశల గారి వయసు 969 సంవత్సరాలు. ఇక్కడ అందరూ ఉన్నారు చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు. వీళ్ళందరిలోకి ఎవరిది ఎక్కువ వయసు అంటే మెథుశల గారి వయసు ఎక్కువ. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత వరకు ఉన్నారు. ఆదాం గారు 8 సంవత్సరాలు, 930 సంవత్సరాలు. అప్పటికి ఆయన ఎవరిని చూసారు పిల్లలు? లెమెక్ వరకు ఆయన ఉన్నారు. లెమెక్ ని కూడా ఆదాం గారు చూసారనమాట. అక్కడ వరకు కూడా ఆయన ఉన్నారు. అంతగా ఆయన్ని సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నారు పిల్లలు. అయితే ఇక్కడ చూద్దాం మెథుశల గారు వయసు ఎంత అనుకుంటున్నాము? 969 సంవత్సరాలు బ్రతికారు అని వాక్య గ్రంథంలో వ్రాయబడింది కదా. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడవబడెను. ఆకాశపు భూములు విప్పబడని. ఇది ఎవరిది నేర్చుకుంటాం మనం? నోవహు గారి జల ప్రళయం అనేసరికి అందరికీ తెలుసు కదా పిల్లలు. అయితే అదెందుకు ఇక్కడ చెప్తున్నాము అని అంటే మెథుశల గారి వయసు 969 సంవత్సరాలు. అయితే ఆయనకు లెమెక్ పుట్టినప్పుడు 187 సంవత్సరాలు పిల్లలు. 8 సంవత్సరాలు? 187. అయితే ఈ లెమెక్కు మళ్ళీ కొడుకు పుట్టాడు కదా నోవహ్, ఆయనకి పుట్టేసరికి 8 సంవత్సరాలు అంటే 182 సంవత్సరాల వయసు. అయితే ఇప్పుడు ఆ 2 అక్కడ యాడ్ చేసినప్పుడు ఆ యొక్క 600 సంవత్సరముల
600 సంవత్సరం 217వ దినమున మహాగాధ జలమల ఊటలన్నీ ఆ దినమందే విడవ అంటే అప్పుడు జల ప్రళయం వచ్చింది కదా పిల్లలు. ఈ 600 సంవత్సరములు ఆ మెతుశల గారు అక్కడ ఉన్నారన్నమాట. దాన్ని బట్టి మనం చూస్తాం ఈ లెక్కలు రెండు. ఇక్కడ మెతుశల గారు క్రిమికు చుట్టేసరికి 180 సంవత్సరములు, తర్వాత 182 సంవత్సరములు, ఈ 600 కలిపితే 969 చక్కగా బైబిల్లో అన్ని వచనాల ప్రకారం ఉంది పిల్లలు. ఇక్కడ చూద్దాం మెతుశల దినములన్నీ 969 ఏండ్లు, అప్పుడు అతను మృతి పొందను. అయితే ఇక్కడ ఇందాక మనం చూస్తాం కదా 187, 182 అయితే 2 కలిపితే 369 అతని వయసు ఎంత అనుకున్నాం 969. ఈ 369 300 ఇందులో తీసేస్తే 600 సంవత్సరములు ఆయన ఏం చేశారు అక్కడ జల ప్రళయాన్ని ఆయన చూసారు. నోవాహ దగ్గర నుంచి మనం లెక్కలేస్తే 600 సంవత్సరాలు వచ్చేసరికి అక్కడ జల ప్రళయం వచ్చింది అని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. ఓకే అయితే ఇప్పుడు మెతుశలకు తెలిసిన విషయాలు ఏంటి, ఆయన బ్రతికున్న ఏం తెలుసుకున్నారంటే మెతుశలకు అతని తండ్రి దేవునితో నడవడం తెలిసింది, దేవుడు ఆయనను తీసుకుపోవడం తెలిసింది, జలప్రళయం వస్తుందని కూడా తెలిసింది, నోవాహు 600 సంవత్సరాలు నీతిగా బ్రతకడం తెలిసింది, నోవాహు ఓడ నిర్మించడం కూడా ఆయనకు తెలిసింది పిల్లలు. మీకు అర్థమైంది కదా ఇన్ని విషయాలు మెతుశల గారికి తెలిసింది. ఆయన ఇప్పుడు ఊపుట్టారు కదా, ఆయన తర్వాత ఒక్కొక్కరు ఎంతమంది ఎన్ని జనరేషన్స్ చూసారు కదా. అయితే నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడను, అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడను, నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉండెను. మీకు అందరికీ తెలుసు ఆ రోజు జలప్రళయం వచ్చినప్పుడు ఎవరైతే నోవాహు గారు కట్టిన ఆ ఓడలోకి వెళ్ళారో వాళ్ళు మాత్రమే బ్రతికి ఉన్నారు, మిగిలిన అంత భూమి మీద ఉన్న అందరూ కూడా చనిపోయారు కదా పిల్లలు. దేవుడు అందరూ కూడా చనిపోయారు. వీళ్ళందరూ కూడా మరి దేవుని మాట వినకుండా అవిధేయత కలిగి ఉన్నారు పిల్లలు. ఓడలో ఉన్నవి మాత్రమే సజీవంగా ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటాం ఇప్పుడు అని అంటే పిల్లలు, ఎందుకు అన్ని సంవత్సరాలు మెతుశల బ్రతికేయడాన్ని నేర్చుకున్నాము, మెతుశల ప్రజలకు దేవుని కీర్తికి గడియారంలా ఉన్నాడు. అప్పటి ప్రజలు మార్పు చెందుటకు దేవుడు మెతుశలకు జీవిత కాలము పొడిగించి ఇన్ని సంవత్సరాలు నోవాహు గారు ఓడకట్టినప్పుడు అందరికి సువార్త ప్రకటించారు కదా, మీరు రండి వర్షం వస్తుందట, మీరు రండి ఇందులోకి వచ్చేసే ఇందులోకి వచ్చిన వాళ్ళే మీరు రక్షించబడతారని చెప్పి వాళ్ళు ఎవరు వినలేదు కదా. మోషే మెతుశల జీవించిన సంవత్సరాలు ఇప్పటి కృపాకాలానికి గుర్తు. అప్పుడు ఆయన జీవించినప్పుడు మరి సువార్త ప్రకటించబడ అంటే ఆ ఓడలకు ఎవరు వస్తారో వాళ్ళు రక్షించబడతారు అని చెప్పి చక్క ప్రకటించారు, కానీ ఎవరు మాట వినలేదు. ఇప్పుడు కూడా అంటే ఎవరైతే ఏసీని అంగీకరిస్తారో, ఎవరైతే ప్రతిరోజు వాక్యం చదువుతారో, ప్రార్థన చేస్తారో, వాళ్ళకే మరి క్షమాపణ, వాళ్ళకే రక్షణ, వాళ్ళకే పరలోక రాజ్యం అని చెప్తే వినట్లే కదా. ఈ కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుని మాటకు లోబడాలి, దేవుని గురించి ఇతరులకు మనం చెప్పగలగాలి. అయితే ఆర్భా మరి పెండ్లి కుమారునిగా యేసు యొక్క రాకడ రాబోతుంది పిల్లలు. అది ఎలా వస్తుందట, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి ముద్రైన వారు మొదట లేతురు, ఆమె ఎదుట సజీవులమై నిలిచిండు, మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడుదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. పిల్లలు ఇట్టి గొప్ప భాగ్యము మనకు కావాలంటే మనం ఏం చేయాలి పిల్లలు, దేవుని యందు మనం ఉండాలి. క్రీస్తునందుండి ముట్టలైన వారు మొదట మనం దేవునిలో ఉంటేనే ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం. మరి ఆయన వచ్చినప్పుడు ఆ బూర శబ్దాన్ని మనం వినాలంటే ఏం చేయాలో, దేవునితో సహవాసం చేస్తే ఆయన మాట్లాడే మాటలు ఏంటో మనకు తెలుస్తుంది కదా. ఆయన చేస్తే ఆ సౌండ్స్ అవన్నీ కూడా మనకు తెలుస్తుంది. ఆయనతో మనం సహవాసం చేయకుండా వాక్యం మనం చదవకుండా మన ఇష్టానుసారంగా ఉంటే ఆయన పిలుపు మనకి వినపడదు కదా. ఆ రోజు కూడా మరి 10 మంది కన్యకుల గురించి మనం నేర్చినప్పుడు వాళ్ళు కూడా అందరు దేవునితోనే ఉండాలనుకుని వచ్చారు, కానీ పాపం చివరిలో వాళ్ళకి ఏమైంది, ఆ నూనె అయిపోవడం, ఆ యొక్క ఆత్మను వాళ్ళు పోగొట్టుకున్నారు కదా. మరి వాళ్ళు దేవునితో పాటు వెళ్ళలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని ఎదుర్కోవాలి అని అంటే సజీవులమై ఉన్న మనము దేవునితో కూడా మరి కలిసి ఉండినట్లయితేనే మనం ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలం. అంటే సదా కాలము ప్రభుతో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు అని అంటే మరి దేవునితో మనం నిత్యము సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఉండినప్పుడు. నోవాహు సమయంలో మిగిలిపోయిన వారు మునిగి చనిపోతే పెండ్లి కుమారునిగా యేసు రాకడ వచ్చినప్పుడు కొనుకోబడిన వారు కాక మిగిలిన వారికి ఏమైపోతుంది పిల్లలు, ఆ రోజు నోవాహు సమయంలో ఆ ఓడలోకి ఎక్కిన వాళ్ళు మాత్రం బ్రతికారు, మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు కదా. అలాగే యేసుక్రీస్తు యొక్క రాకడ వచ్చినప్పుడు కొంతమంది ఎవరైతే యేసుని అంగీకరించారో వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. అలా వెళ్లకుండా మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, అయ్యో
అబ్బో ఎంత భయంకరంగా ఉంటుందో పిల్లలు. మరి అటువంటి పరిస్థితుల్లోకి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళనే వెళ్ళకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి, యేసుని రాకడ వచ్చినప్పుడు ఘోర శబ్దంతో ఆర్భాటంతో వచ్చినప్పుడు మనం ఆ ధ్వనులు వినాలి, యేసు యొక్క స్వరాన్ని మనం విని ఆ మేఘంలోకి మనం ఎక్కబడాలి. కాబట్టి ప్రతిరోజు యేసు యొక్క రాకడ జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకోవాలి. నేను ప్రార్థన చేస్తాను పిల్లలు, ప్రతి ఈ రాత్రి నేను చనిపోతే నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, నీ రాకడ వస్తే మేము ఎత్తబడాలి ప్రభువా, మాకు అలాంటి సహాయం చేయండి, నిత్యము నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేస్తాం పిల్లలు. మీరు కూడా అలాంటి ప్రార్థన చేసుకోండి సరేనా పిల్లలు. మరి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నోవహ్ గారి సమయంలో ఆ ఓడ ఎంతమంది అయితే ఎక్కారో వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. కేవలం ఎంతమంది ఎక్కారు పిల్లలు, 8 మంది మాత్రమే ఎక్కారు కదా. మరి పెండ్లి కుమారునిగా యేసయ్య వచ్చినప్పుడు దేవుని అంగీకరించకుండా ఇక్కడే భూమి మీద మిగిలిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఏమైపోద్ది పిల్లలు, వాడి పరిస్థితి ఏంటి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? యేసయ్య వస్తే నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా, కింద నిండిపోయే గుంపులో ఉన్నావా? ఆలోచిద్దాం పిల్లలు. చూసారా వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంత్యక్రీస్తు రాబోతున్నారు పిల్లలు. అప్పుడు అంత్యక్రీస్తు రాబోతున్న ఈ విషయాలన్నీ ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. కొన్ని విషయాలు మనకి పావని అక్క కూడా చెప్పారు పిల్లలు. ఇంకా అప్పుడు యుద్ధాలు జరగబోతా ఉన్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు, రాజ్యాల మీద రాజ్యాలు యుద్ధాలు చేసుకోబోతున్నారు పిల్లలు. కరువు వస్తుంది, చాలా భయంకరమైన కరువు వస్తుంది, చాలా మరణాలు వచ్చేస్తాయి. ఎట్లాంటి మరణాలు వస్తాయని అంటే యుద్ధాల వల్ల మరణాలు, కొన్ని కరువు వల్ల కొంతమంది చనిపోతారు, జంతువుల మరి వల్ల కొంతమంది చనిపోతారు, రోగాలు వచ్చి కొంతమంది చనిపోతారు. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి కదా పిల్లలు, యుద్ధాలు జరుగుతున్నాయి, కరువు వచ్చేస్తుంది, మరి జంతువులు అటాక్ చేస్తా ఉన్నాయి, రోగాలు భయంకరమైన రోగాలు వస్తున్నాయి, చాలా మంది దానివల్ల చనిపోతా ఉన్నారు కదా. ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళకి వచ్చే సమస్యలు పిల్లలు ఇవన్నీ కూడా. అయితే ఇంకా ఏంటి, ఇంకా కొంతమంది చచ్చిపోతా ఉంటారు. తర్వాత బలిపీఠం ఉంది కదా, ఆ బలిపీఠం కింద హతసాక్షులు అందరూ ఆర్ధనాదాలు చేస్తా ఉంటారు అంట దేవా అని. మరి అయితే ఇంకా ఏముందంటే అక్కడ సూర్యుడు నల్లగా అయిపోతాడు, చంద్రుడు ఎర్రగా మారిపోతాడు పిల్లలు, అక్కడ నక్షత్రాలు కూడా రాలిపోతాయి. అంటే మనకి ఇలాంటివి ఎప్పుడైనా మొన్న ఏదో మనం చూపించారు, అక్కడ హైదరాబాద్ లో కనిపించింది అని చక్క సన్నం చుట్టూ పెద్ద రింగ్ లాగా కనిపించింది కదా పిల్లలు. ఇంకా ఏం చిత్రాలు మనం చూడబోతున్నాము, అలాంటి జరిగినప్పుడు దేవుని రాకడ ఆసనం అయిపోతుంది. అప్పుడు ఇక్కడ శ్రమలు జరుగుతున్నాయి పిల్లలు, దేవుని రాకడ వచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వారికి జరగబోయే సమస్యలు. అయితే భూమి మీద ఏం జరుగుతుంది అని అంటే అగ్ని వడగండ్లు వస్తాయి, దానివల్ల మరి చాలా మూడో వంతు భాగం ఇండ్లు, అడవులు, పొలాలు ఇవన్నీ కాలిపోతాయి పిల్లలు. పెద్ద బండ మరి సముద్రంలో పడి సముద్రం అంతా రక్తంగా మారిపోతుంది, చేపలన్నీ చచ్చిపోతాయి, మరి ఇంకా ఓడలు మునిగిపోతాయి పిల్లలు, అంత భయంకరంగా ఉంటుంది అనమాట. ఇంకా ఏంటంటే నక్షత్రాలు లాంటివి నదుల మీద పడిపోతాయి, ఆ జీవ నదులన్నీ కూడా ఎండిపోతాయి, ఆ నీరు తాగిన వాళ్ళందరూ చచ్చిపోతారు పిల్లలు. మరి అటువంటి పరిస్థితి అక్కడ ఉన్నదన్నమాట. మరి ఇంకా ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. మరి సూర్యుడు నలిపోయిపోతాడు, చంద్రుడు ఏరిపోయిపోతాడు, మిడతలు ఎలా ఉన్నాయి చూడండి పిల్లలు, ఎంత భయంకరమైన మిడతలు ఉన్నాయో అవి వచ్చి యుద్ధాలు చేస్తాయి. మరి తేలికొండం లాంటివి ఉన్నాయి కదా, ఇలాంటివి ఆ కొండంతో అవి పొడుస్తాయి అన్నమాట మనల్ని. అప్పుడు మనం చాలా బాధ పెట్టేస్తాయి పిల్లలు. ఇవి మనుషులకు చావు మాత్రం రాదు, బాధ అయితే మనకు ఉంటుంది కానీ చావు మాత్రం రాదు పిల్లలు. అలాంటి పరిస్థితులు ఆ శ్రమలు అప్పుడు రాబోతుంది పిల్లలు. ఇక్కడ చూడండి, ఒళ్ళంతా గడ్డలు వచ్చేస్తాయి అనమాట, సముద్రం అంతా రక్తంగా అయిపోయింది, మరి దానివల్ల చేపలు అన్ని చచ్చిపోతున్నాయి. ఇంకా ఏమైపోయింది పిల్లలు, నదులు రక్తంగా మారిపోయింది, ఆ నీరే తాగాలి ఎందుకంటే ఇంకా నీరు లేదు. ఆ రోజు ఐగుప్తుల దగ్గర మరి వాళ్ళకి అయితేనే అదంతా రక్తంగా అయిపోయింది, ఇస్రాయేలుకి అన్ని మంచిగా ఉన్నాయి కదా, ఇక్కడ అలా అందరికీ అయిపోతుంది పిల్లలు, ఆ నీళ్లే వాళ్ళు తాగవలసిన పరిస్థితి. ఇక్కడ చూడండి, మొన్న 42 degrees ఎండ వచ్చినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి, ఇంట్లో ఉండి ఏసీ వేసినా కానీ ఉండలేకపోయాం కదా. మరి 42 degrees మనం ఎంత ఎలాగ అయిపోతే భయంకరమైన ఎండ వస్తుంది పిల్లలు. ఆ ఎండకి రోడ్డు మీద వచ్చిన వాడు చచ్చిపోతాడు, ఇంట్లో ఉన్నవాడు ఎవడు ఉండవు, వడదెబ్బ తగిలి చాలా మంది అప్పుడు చచ్చిపోతారు పిల్లలు. చీకటి 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 అయిపోతుంది అంట. ఇంకా ఏంటంటే యూపరటిస్ అది ఫాయిల్ అయిపోద్ది, ఆ తర్వాత హెర్మగద్దని యుద్ధం, ఇంకా ఏవేవో అవి ఉన్నాయి పిల్లలు. అయితే ఇవన్నీ కూడా అక్కడికి సమాప్తం అయిపోతున్నాయి పిల్లలు, ఈ యొక్క శ్రమలన్నీ సమాప్తం అయిపోతాయి. ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే పిల్లలు, అదంతా కూడా నేను మళ్ళీ ఫ్రైడే మనం వచ్చినప్పుడు
ఆ లెసన్ లో మీకు ఇవన్నీ కూడా వివరంగా చెప్పాలనుకుంటున్నాం. అయితే మీకు ఒక సర్ప్రైజ్ పిల్లలు, ఆ సర్ప్రైజ్ కోసం మీరు ఎదురు చూడండి. అయితే ఒకవేళ పాపము దోషము ఉంటే నువ్వు పైకి ఎత్తబడవు, కనుక క్షమాపణ ప్రార్థన నువ్వు ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ రోజు ఏసయా నువ్వు నా కోసం వచ్చావు నేను నమ్ముతున్నాను ఏసయా, నువ్వు నా కోసం గాయం ఉందావు నేను నమ్ముతున్నాను ఏసయా, నువ్వు నా కోసం శిలో రక్తం కట్టావు ప్రభు నీకు వందనాలు, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు నీకు వందనాలు, నా కోసం తిరిగి లేచావు మరి పునరుద్ధరణ నువ్వు తిరిగి రాబోతున్నావు నీకు వందనాలు ఏసయా, నా పాపాలు క్షమించండి. ఇప్పుడు నీ పాపాలు క్షమించబడకపోతే నువ్వెక్కడుండి పోతావు? ఆ రోజు నోవాహు తాతగా ఆ ఓడలోకి ఎక్కని వాళ్ళందరూ ఎలాగైతే చనిపోయారో మరి ఈ రోజు నువ్వు ఏసుని సొంత రక్షకుని అంగీకరించకుండా ఏసే దగ్గర నువ్వు పాప క్షమాపణ పొందుకోకపోతే మరి ఆ రాకడలో ఎత్తపడకుండా ఈ భూమి మీద ఉంటావు. అప్పుడు నీకు చాలా చాలా శ్రమలు వస్తాయి. కాబట్టి ఆ శ్రమలలో నుంచి నువ్వు తప్పించుకోవాలి, నేను దేవునితోనే ఉండాలి, హతసాక్షిగానే అయిపోవాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవునితో సహవాసం చేస్తే నోవాహు గారు ఎలాగైతే ప్రయాణం చేశారో వెళ్ళిపోయి నడుచుకుంటూ అలాగ నువ్వేం చేయాలంటే దేవునితో నడిచే అనుభవం నీకు కలిగి ఉండాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే నువ్వు ప్రార్థన చేయాలి, ఉదయం లేవగానే నువ్వు వాక్యం చదవాలి, అంతే అప్పుడే మమ్మీతో అప్పుడే నువ్వు డాడీతో మాట్లాడాలి. మనకి మనకి డాడీ ఎవరు పిల్లలు? ఏసయ్యా. మనకి మమ్మీ ఎవరు? ఏసయ్యే. ఆయనే మనకి వీళ్ళందరినీ ఇచ్చారు. కాబట్టి ముందుగా తండ్రి అయిన దేవాది దేవుడితో నువ్వు మాట్లాడిన తర్వాత వీళ్ళందరితో మాట్లాడితే రోజంతా నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. సరేనా పిల్లలు, మీరందరికి చాలా చాలా ఇష్టం దేవాది దేవుడు ఏసై అంటే కదా. కాబట్టి ఒకవేళ నీ హృదయంలో ఇంకా ఎక్కడైనా చిన్న పాపం ఉందేమో, మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు వాక్యంతో, అక్కడక్కడ కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు పిల్లలు, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, అప్పుడప్పుడు వాక్యం కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు, వెనక నుంచి ఎవరెవరు కామెంట్ ఇస్తుంటే మీరు చెప్తా ఉన్నారు, అట్లా వద్దు పిల్లలు. చిన్న వాక్యాన్ని ఇప్పుడు నేర్చుకున్నావు అంటే నువ్వు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ బైబిల్ కూడా మన దగ్గర ఉండదట, కాల్ చేస్తారట, వాళ్ళు తీసేసుకుంటారట, అమ్మో అప్పుడు మన హృదయంలో జీవజల నదులు పారును అంటే ఈ వాక్యం బయటకు వస్తూ ఉంటది. మరి ఎవరు మనం చెప్పగలరు ఆ వాక్యం మన నోట్లో వల్లి స్తూ మనం ఇతరులకు దేవుని గురించి చెప్పొచ్చు. దేవాతి దేవుడే నీకు సహాయం చేస్తాడు, ఆయనతో నేను సహవాసం చేస్తూ పరలోక రాజ్యానికి వెళ్ళగల. మరి మోకరిద్దామా, చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, అప్పుడు మనం కంఠ వాక్యం చూద్దాం. ఒక్కరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి పిల్లలు. ప్రభువా నా పాప దోషాలు నన్ను క్షమించండి, ఒకవేళ నేను ఇక్కడ ఇంకా పాపం చేసి ఈ భూమి మీద ఉంటే ఆ భయంకరమైన శ్రమలన్నీ ఉంటాయి పిల్లలు, ఆ శ్రమలు మనకొద్దు, సంతోషంతో ఆ మహిమ మేఘములోకి ఆ రాకడలకు మనం ఎత్తబడినప్పుడు దేవుని సన్నిధిలో అప్ప ఎంత హ్యాపీగా ఉంటామో పరలోక రాజ్యంలో కదా, అతి గొప్ప ధన్యత మనకి కావాలి. కనుక ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఎవరు మనసారా ప్రార్థన చేస్తారు? ఎస్సియా ఇంతవరకు మీరే కాచి కాపాడినందుకు వందనాలు ఎస్సియా. ఎస్సియా మాకు మేము లెసన్ ద్వారా భూమి మీద కింద మిగిలిపోయిన వారికి ఎన్ని శ్రమలు వస్తాయో నేర్చుకున్నాం ఎస్సియా. ఎస్సియా మేము ఎత్తబడే గుంపులో ఉండేలా చేయండి ఎస్సియా. ఎస్సియా మేము భూమి మీద మిగిలిపోకుండా హెల్ప్ చేయండి ఎస్సియా. ప్రతి ఒక్కరి పాపములు క్షమించండి ఎస్సియా. ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఆమెన్ ఆమెన్. ప్రతి ఒక్కరి పాపములు క్షమించండి, నా పాపాలు ప్రత్యేకించి క్షమించండి ప్రభు అని ప్రార్థన. సరే పిల్లలు, ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చోండి పిల్లలు. అయితే పిల్లలు, మన పాపములు క్షమించబడినప్పుడే మన పరలోక రాజ్యానికి వెళ్తాం అనేది మీరు అందరికీ అర్థమైంది కదా పిల్లలు. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు అలాగనే ప్రార్థన చేసుకోండి పిల్లలు. మన కంఠవాక్యం ఏంటో చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. మరి అమితుషల గారు ఎంత వయసు కదా, 969 సంవత్సరాలు బ్రతికి ఉన్నారు. అనేక మందిని మన వాళ్ళని కూడా ఆయన చూశారు పిల్లలు. మనం కూడా మరి చాలా మంది చిన్న పిల్లల వయసులో చనిపోతారు, కొంతమంది యవన వయసులో చనిపోతున్నారు, కొంతమంది ఇంకా కొంచెం పెద్దవారు, ఇంకా కొంచెం ఇట్లా ఇట్లా ఉంది కదా. కాబట్టి మరి దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. ప్రభువ నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆశ అంతటిని బట్టి నీకు వందనాలయ్యా. నేను నీ యందు భయభక్తులు కలిగి నీతో పాటు నిత్యము నేను సహవాసం చేసే భాగ్యం నాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే దేవుని నేను
ఎంతగానో దీవిస్తాడు పిల్లలు. మరి ఈ వాక్యాన్ని మీరు మీ యొక్క వర్క్ బుక్ లో మీరు రాసుకోండి మెమరీవర్స్ గా. మరి ఇక్కడ చూడండి, ఒక పెద్ద ఫ్యామిలీని మనం చూస్తున్నాం కదా, మీరు కూడా మీ దగ్గర ఒక ఫ్యామిలీ ఉంటే పెట్టుకోండి పిల్లలు, అయితే మీరు చక్కగా డ్రా చేసుకోండి. చాలా హ్యాపీగా అందరం కలిసి సంతోషంగా ఇలా కలిసి ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా. మీ నాన్నమ్మతోటి అమ్మమ్మతోటి మీరు చాలా ప్రేమగా మీరు మాట్లాడుతూ ఉండండి. వారి అవసరాలు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా మీరు తీర్చాలి. సరేనా పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. మరొకసారి కంఠస్వరాక్షరం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండిట దీర్ఘాయువునకు కారణము. మరొకసారి మనం ప్రార్థన చేసుకుందామా పిల్లలు, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణగుతురా, మీకే వేల కొలదిగా వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా మహాప్రభ మా తండ్రి. మరి ఇప్పుడు తండ్రి, మరి భూమి మీద మరి ఆ రోజు తండ్రి పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు ప్రభు నిన్ను ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరినీ కూడా నీ మేఘంలోకి ఎక్కించుకుని తీసుకెళ్తున్నావు ప్రభు. అందరిని బట్టి నీకు స్తోత్రములయ్యా. ఒకవేళ తండ్రి మరి మిగిలిపోయే గుంపులో మేము ఉంటే తండ్రి, తండ్రి ప్రభు అయితే మమ్మల్ని క్షమించండి. అటువంటి అనుభవం మా కొద్ది ప్రభు, నీ సన్నిధిలో ఆ మేఘంలోకి ఎక్కగలిగే ధన్యత మాకు దయచేయండి ప్రభు. ఆ శ్రమల నుంచి మమ్మల్ని తప్పించి మాడుచున్నాం తండ్రి. నీ రక్తపు కంచిన వేయండి తండ్రి, ప్రొటెక్షన్ మాకు కావాలి ప్రభు. నీ చల్లని రెక్క నీడలో మమ్మల్ని భద్రపరచి మాడుచున్నాం ప్రభు. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు అయ్యా తండ్రి. నీకు వందనములు, నీకు వందలు పుట్టండి. భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు జరుగుతుండగా ప్రభు, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తున్నందుకు నీకు స్తోత్రములయ్యా. మా ప్రాణ ఆత్మ శరీరాలు మీ పాదముల చెంత పెట్టుకుంటున్నాం తండ్రి. నీకు వందనములు. చేరువచ్చిన ప్రతి బిడ్డను పట్టుకోవడం నీకు వందనములు. ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ప్రభు నీ సన్నిధిలో నీకు ఇష్టలుగా మేము జీవించగలిగే గొప్ప ధన్యతను దయచేయమని, నీ రాజ్యంలో మేము నిత్యము నివాసం ఉంటుందని స్తుతించే గుంపులో మమ్మల్ని ఉంచమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం. చాలా మందిని బట్టి నీకు వందనం అన్న, మమ్మల్ని అందరినీ ముందుండి నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు. అన్న చేపట్టుతున్న ప్రతి కార్యక్రమాల్లో కూడా మీరుండి మహిమ పొందండి ప్రభు. జోషి అన్నను బట్టి నీకు వందనములు. ఇంతవరకు కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం. వీళ్ళందరితో కూడా నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములయ్యా. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు అతి త్వరగా రానయన్న మా ప్రభును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రియా నేను మాకు దయచేయము, మరి లబ్ధం చేసాను క్షమించినట్టు మా అప్పుడు క్షమించుకో తప్పించుకో రాజ్యం శక్తి నిరంతరము నేనండి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం పిల్లలందరికీ, వారి వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులందరికీ, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్లా చేయనుగాక. ఆమేన్. ఓకే పిల్లలు, ఒక మాట చెప్పాలి, ఒక్క మాట చెప్పాలి, మాట్లాడదాం, చిన్న మాట చెప్పాలి. ఓకే, ఈరోజు లెసన్ కోసం నిర్మల అక్క ఎంత కష్టపడ్డారో గమనించారా? చాలా కష్టపడ్డారు, చాలా శ్రమ తీసుకున్నారు, చాలా ప్రిపేర్ అయ్యారు. కాబట్టి మీరేం చేస్తారంటే, ఇది యూట్యూబ్ లింక్ అందరికీ పంపించండి. స్పెషల్గా ఈరోజు యూట్యూబ్ లింక్ మీ ఫ్రెండ్స్కి, మీ గ్రూప్స్కి, మీ స్టేటస్లో కూడా పెట్టండి. ఇది చాలామందికి రీచ్ అవ్వాలి. చాలా అద్భుతమైన లెసన్ ప్రభు మనకి ఇచ్చాడు కనుక, దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని పోతాను. ఓకే, గాడ్ బ్లెస్ యు.